మీట్ చేస్తున్నాను షఫీ గారు బ్రదర్ షఫీ గారు సార్ ఈరోజు రెండు తెలుగు ఉభయ రాష్ట్రాలే కాకుండా దేశ ప్రజలు ప్రపంచం కూడా ఎదురు చూస్తుంది ఎలాంటి శిక్ష పడుతుంది ఎందుకంటే జూన్ 19వ తేదీన ఏదైతే దుర్ఘటన జరిగిందో శ్రీహిత 9 నెలల పసికందుపై అత్యాచారం జరిగింది హత్య చేయడం జరిగింది ఇలాంటి సమయంలో చాలా మంది కూడా దీనికి రెస్పాండ్ అయ్యారు ఎదురు చూస్తున్నారు ఎలాంటి తీర్పు రాబోతుంది ఇప్పుడు ఒక అర్ధ గంటలో తీర్పు రాబోతుంది అందరూ ఎదురు చూస్తున్నారు యాక్చువల్లీ ఏం జరుగుతుందండి ఖచ్చితంగా ఈ సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో ప్రతి రోజు దగ్గర ప్రతి చిన్నారిపిన సంఘటన జరుగుతుంది ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు నిజంగా చెప్పాలంటే కఠినమైన శిక్ష పడాలి కేవలం ఏదో జీవిత ఖైదు వచ్చేసిందంటే అతను బయట కష్టపడేది జీవితం గడుపుతున్నాడు కష్టపడాల్సిన అవసరం లేకుండా సెక్యూర్గా జీవితం గడిపే పరిస్థితి మనం అక్కడ చూస్తున్నాం జీవితం ఏదంటే జైల్లో ఉండేసి అలా కాకుండా భావితరాల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే ముందు ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మరణ శిక్ష పడాలి ఏదైతే చిన్నారులపై అత్యాచారం చేస్తే ఏదైతే యాక్ట్ ఉందో పోక్సో యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో సవరణలు కూడా జరిగాయి దాంట్లో కేవలం 10 సంవత్సరాలు జీవితకైతే కాకుండా మరణ శిక్ష రీసెంట్గా గత కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనలో మరణ శిక్ష విధించడం జరిగింది అదేవిధంగా ఈరోజు వరంగల్లో కూడా ఈ కోర్టులో అదే శిక్ష రావాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు మేము కూడా ఆశిస్తున్నాం ఎందుకు అంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కేసు కాదు సమాజానికి సంబంధించిన విషయం సమాజంలో అనేక మంది అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతున్నాయి కేవలం ఈ 2019వ సంవత్సరంలోనే దాదాపుగా వేల సంఖ్యలో కేసెస్ నమోదన్నాయి ఏ రోజు కూడా ఇలాంటి సంఘటన రోజు లేదు అంటే ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు ప్రతిరోజు దుర్ఘటనలు జరుగుతున్నాయి ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మరణ శిక్ష పడాలి దానికి అర్హుడు అని చెప్పేసి ఎందుకంటే ఇది కేవలం ఒక తల్లిదండ్రుల ఆవేదన కాదు ప్రతి తల్లిదండ్రుల ఆవేదన కాబట్టి మరొక అర్ధ గంటలో వచ్చిన తీర్పు కోసం మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాము ఖచ్చితంగా అలాంటి న్యాయం జరగాలి అని చెప్పేసి జరుగుతుందని ఆశిస్తున్నాం కూడా